ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మందికి వస్తున్న వ్యాధుల్లో డయాబెటీస్ ఇప్పుడు అగ్రస్థానంలో కొనసాగుతుంది. టైప్ 1 కన్నా నేడు అధిక శాతం మంది టైప్ 2 డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఇందుకు కారణాలు కూడా అనేకం ఉంటున్నాయి. జన్యువుల ప్రభావం, జీవనం, ఆహార శైలిలో మార్పులు, దీర్ఘకాలిక వ్యాధులు, స్థూలకాయం ఇలా కారణమేమున్నా నేడు అధిక శాతం మంది టైప్ 2 డయాబెటీస్ బారిన పడి ఇతర సమస్యలను కూడా కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో వారు నిత్యం వ్యాయామం చేయడంతో పాటు సరైన పౌష్టికాహారాన్ని తగిన సమయానికి తీసుకోవడం అనివార్యంగా మారింది. అయితే వీటితో పాటు నల్ల మిరియాలతో చేసే ఓ డ్రింక్ ను రోజు తాగడం వల్ల కూడా డయాబెటీస్ ను నియంత్రించుకోవచ్చు. అంతేకాదు బరువు తగ్గేందుకు, శరీర నొప్పులు తగ్గించుకునేందుకు, శక్తి కోసం మలబద్ధకాన్ని నివారించేందుకు, డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఆకలిని కంట్రోల్ చేయడానికి, ఎముకల బలం కోసం కూడా ఈ డ్రింక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు నల్ల మిరియాల డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. ఇక వివరాలకు వెళితే అవును, నల్ల మిరియాల డ్రింక్ తో ఇప్పుడు చెప్పిన ఆరోగ్య లాభాలన్నీ పొందుతాము. అంతేకాకుండా డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటుంది. ఇక నల్ల మిరియాల డ్రింక్ కు కావలసిన పదార్థాలు నీరు 2 కప్పులు, నల్ల మిరియాల పొడి 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, గులాబీ పువ్వు రెక్కలు కొద్దిగా. ఇక తయారీ విధానానికి వస్తే ఒక చిన్న బౌలులో 2 కప్పుల నీటిని తీసుకుని అందులో 2 టీ స్పూన్ల నల్ల మిరియాల పొడిని వేసి బాగా కలపాలి. అనంతరం ఆ ద్రవాన్ని మరిగించాలి. కొద్దిగా మరిగాక అందులో కొంత ఉప్పు, కొన్ని గులాబీ పువ్వు రేకులను వేయాలి. అనంతరం మళ్లీ ఆ ద్రవాన్ని మరిగించాలి. ద్రవం మరిగాక దాన్ని దించి గోరు వెచ్చని స్థితికి వచ్చే వరకు చల్లార్చాలి. తర్వాత వడకట్టి తాగేయాలి. అయితే ఈ డ్రింక్ ను నిత్యం 2 సార్లు తీసుకుంటే ఇంకా మంచి ఫలితం కనిపిస్తుంది. సో చూసారు కదా, డయాబెటీస్ తో పాటు ఇప్పుడు చెప్పిన అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈ నల్ల మిరియాల డ్రింక్ ఉపయోగపడుతుంది. ఇక అంతేకాకుండా సులువుగా బరువు తగ్గేందుకు కూడా ఈ డ్రింక్ దోహదపడుతుంది. కనుక ఈ నల్ల మిరియాల డ్రింక్ ను ఇప్పుడు మేము చెప్పిన పద్ధతిలో తయారు చేసుకుని వాడుకునే అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన ఆరోగ్య లాభాలన్నీ పొందుతారు. మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. ఇక మేము అందించిన ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. అంతేకాకుండా మేము అందించే హెల్త్ టిప్స్ గురించి, మా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ బాక్స్ లో రాయండి.